అర్హత లేని వ్యక్తులను తీసుకొచ్చి దోపిడీ
వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నారు. బైపాస్ సర్జరీ చేసుకున్న వాడు ఎవరు కూడా 10 రోజులు వచ్చి డ్యూటీలో జాయిన్ అవడం, ఎందుకంటే లెక్కలు తారుమారైపోతే వేల కోట్ల రూపాయలు ఎటో పోతాయని చెప్పి ఆయన మళ్లీ తీసుకొచ్చి ఇంటి దగ్గర కూర్చోబెట్టి పని చేపించుకుంటా ఉన్నారు. చెప్పమనండి వాస్తవం ఇదని. ఎండీని ప్రెస్ మీట్ పెట్టమనండి. ఎన్జీటీ ఆర్డర్ ఉందా లేదా చెప్పమనండి. ఎన్జీటీ ఆర్డర్ని అర్థగోలుగా తొంగలో తొక్కారు. ఎండీని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే ఇది కాదు వాస్తవం ఇదని చెప్పమనండి. చెప్పే దమ్ము ధైర్యం వీడు అధికారులకు లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రికి లేదు. వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టిన ఏదో అట్టగోలు దీనికి సమాధానం చెప్పకుండా అప్పుడేదో దోపిడీ జరిగింది తెలుగుదేశం ఆయన అంటాడు. ఇప్పుడు సంగతి ఏందో చెప్పండి అని చెప్పి అడుగుతారు. ఇది చెప్పే సమస్య లేదు. వీడు చెప్పరు ప్రజాధనాన్ని అట్టగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు. 6 నెలల తర్వాత అది